నవీన్ కొల్శెట్టి గారి గురించి ఏం చెప్పాలి? ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. మనం చాలా ఆల్రెడీ చూసాం అండ్ యాక్టింగ్ మిగతా మూవీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ లో ప్రియదర్శి గారు ఎక్సలెంట్ అండి. ఆ త్రీ కాంబినేషన్ ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ కాంబినేషన్ యూ కెన్ ఎవర్ టేక్. చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ షీఈస్ బ్యూటిఫుల్ అండ్ చాలా మంచి కాన్సెప్ట్ యాక్చువల్లీ హిలేరియస్ అండి. సో హ్యాపీ టు వాచ్ దమ్. థ్యాంక్ యూ. ఉన్నాయి చిట్టి సాంగ్ ఆబ్వియస్లీ చాలా ఫేమస్ సాంగ్ అయింది అండ్ హ్యాపీ టు వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. నేనా చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే పట్టుమని పేలవా నా గుండె కల్లాసే. థ్యాంక్ యూ. హిట్ కామెడీ ఏమేన అసలు మొత్తం మూవీలో చూడాలి, కంపల్సరీ చూడాలి. నేను పక్కా ఇంకో రెండు మూడు సార్లు వస్తాను. హీరో యాక్టింగే హైలైట్. ఫస్ట్ నవీన్ పోల్శెట్టి కోసమే వచ్చాము. హీరోయిన్ మన ఫస్ట్ మూవీ క్రేజీ వచ్చింది, బాగా చేసింది. సాంగ్ కోసమే వచ్చాను నేను మూవీకి. సాంగ్ హైలైట్ క్రేజీ. కామెడీ పాట ముగ్గురు బాగా చేశారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క యాంగిల్ అంతే అంతే. మామూలు కూడా కాదు, ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేస్తారు. సూపర్ హెల్ అండ్ హెవెన్ అన్న ఒక మాట అంతే. మా జాతిరత్నాలు ఇంకొక రెండు మూడు సార్లు పక్కా వస్తాము. నవీన్ పోల్శెట్టి హైలైట్. మొత్తం కామెడీ త్రూ అవుట్ కామెడీ. సూపర్ హిట్ సినిమా. సాంగ్ కోసమే వచ్చాము. మొత్తం సినిమాకి హీరోకి ఫ్యాన్ అయ్యాము. లేదండి నవీన్ పోల్శెట్టి. పైసా వసూల్ మూవీ అనొచ్చు. చెప్పాలంటే హీరో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంది. హీరో కానీ దర్శి కానీ రామకృష్ణ కానీ అండ్ డైరెక్టర్ కూడా చాలా బాగా చేశారు. డిఓపి వచ్చేసి సిద్ధం మనోహర్ గారు అని చేశారు. చాలా నీట్గా తీశారు. ఎక్కడ అసలు సినిమా ఇంకా అసలు నచ్చేది లేదన్న. సినిమా లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటామన్న. ఇంకెక్కడ కాంప్రమైజ్ లేదు. సినిమా కాంప్రమైజ్ తీసుకోలేదు. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. థ్రిల్ కానీ కామెడీ వాళ్ళ రియాక్షన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సినిమా అయితే పైసా వసూల్ మూవీ అన్న నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయింది. నవీన్ గారు నవీన్ గారి యాక్టింగ్ అయితే సింప్లీ సూపరు. అందరు తప్పకుండా చూడండి. ఎవ్వరు అసలు పైరెట్లో చూసే అవసరం కూడా లేదు ఇది. ఎందుకంటే చెప్తున్నా అసలు ఇంకా నీకు ఛాన్స్ లేదన్నా. నువ్వు ఒకసారి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం పక్క వెళ్తావన్న. ఇదైతే జెన్యున్గా చెప్తున్నాను. నువ్వు మరీ ఎందుకంటే థియేటర్కి వచ్చి నవ్వుకోవాలి. ఈ సినిమా అనేది అయితే 100% ఉంది. ఎక్కడైతే ల్యాగ్ లేదు ఏం లేదు. కంటిన్యూగా సినిమా చాలా బాగుందండి. చాలా బాగుంది. ఫుల్ ఫన్ పార్ట్ యూ కెన్ ఎంజాయ్. నవీన్ పోల్శెట్టి డిఫరెంట్ అంటే ఏజెంట్ ఆత్రే కొంచెం సీరియస్ ఉంటుండే. ఇది చాలా బాగుంది. ఇట్స్ ఫుల్ ఫన్. ఉంది ట్రైలర్నే అంత ఎంజాయ్ చేస్తారు. మూవీని ఇంకా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. బాగుంది యాజ్ యూజువల్. నో డౌట్ బాగుంది. అది డిపెండ్స్ ఆన్ హిస్ యాక్టింగ్. మూవీకి స్టోరీకి ఏం సంబంధం లేదు. బాగుంది. హీరోయిన్ బాగుంది. పబ్లిక్గా ఉంది. ఎంటర్టైనింగ్ అంత బాగుంది. ఆబ్వియస్లీ మనం చాలా కనెక్ట్ అవుతాం. ఎవ్రీ డైలీ లైఫ్ చాలా ఈవెంట్స్ కనెక్ట్ అవుతాం. చాలా బాగుంది. అదే హైలైట్ మూవీకి. యా బాగుంది. చెప్పడానికి ఏదండి. ఈజ్ ఆసమ్. డైలీ మన ఫ్రెండ్స్ మన యాక్టివిటీస్ అన్ని కనెక్ట్ అవుతాం చూస్తే చాలా వరకు. బాగుంది. ఏం లేదు. ఏం మెసేజ్ అలాగేం లేదు. బట్ ఓవరాల్గా ఎంటర్టైనింగ్గా ఉంది. స్పెషల్గా ఏం మెసేజ్ అనేది ఏం లేదు. ఎంటర్టైనింగ్గా ఉందని వెళ్ళాం అంతే. ఒక నిమిషం మనోడిని అడగండి. ఇది చెప్తాను. సినిమా బాగుందినా. నచ్చిన సీన్స్ అంటే ఓవరాల్గా సినిమా ఫస్ట్ 1 to 2 మొత్తం బాగుంది. సినిమా ఎక్సలెంట్ మూవీ. జాతీయరత్నాలు అందరు పగలబడి నవ్వుకుంటారు. మహాశివరాత్రి హిట్ మూవీ ఇదే. సినిమా అనా సినిమా ఓవరాల్ A to Z ఒక ABCD కాదు, A to Z మొత్తం హిట్ సినిమా. మహాశివరాత్రి హిట్. నవీన్ పోలీశెట్టి తోపు. డైరెక్ట్ ఎక్సలెంట్ అన్నా. డైలాగు నవీన్ అనలా చెప్పలేము మేము. సినిమా మాత్రం హైలైట్ కేక. క్వశ్చన్ అడగండి. బ్రో నేను జాతరత్నాలు సినిమా చూశాను. నిజంగా సూపర్ బ్రో. అసలు మనకి ఈ సమ్మర్లో కొంచెం ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం. పక్షుల కోసం మేడ మీద పెట్టాలి నీళ్ళ తొట్టి. మన సూపర్ హీరో నవీన్ పోల్శెట్టి సూపర్గా తీశాడు సినిమా మాత్రం.
ఏ సినిమా బ్రో ఎన్ని కష్టాలు తెలియను బ్రో, ఎన్ని బాధలు తెలియను బ్రో, మొత్తం అన్నీ మర్చిపోయాడు బ్రో, అన్నీ మర్చిపోయాను. అలాంటి సినిమా తీసిన డైరెక్టర్కు దన్ను. నిజంగా ఈ సినిమా ఎంత బాగుందంటే మనకు కావాల్సిందంటే మంటే ఇచ్చారు. మీకేం కావాలి రివ్యూ? ఆ రివ్యూకి ఏంటో చెప్పనా? ఓ సార్, వీఆర్ హావింగ్ ఏ ఫ్యాంటాస్టిక్ మూవీ ఇన్ దిస్ వీక్ సార్. ఈ మధ్య మనం చూస్తున్న కరోనా వల్ల ఆడియన్స్ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు సార్, కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పిచ్చి నుంచి పిక్స్ వరకు వెళ్ళిపోతుంది సార్. ఫస్ట్ 5 to 10 minutes పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటారు సార్. ఫస్ట్ హాఫ్లో సినిమా హిట్ అనే ఫీలింగ్ వచ్చేసింది సార్. బుక్ మషాలో టికెట్లు కూడా దొరుకుతున్నాయి సార్, వెళ్ళి గ్రాప్ చేసుకోండి. హే సినిమా ఏంటో ఎంత సూపర్ హిట్ అని కామెంట్స్ కూడా పెడతారు సార్. 3 to 4 days లోనే మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. సూపర్ హిట్ సినిమా మాత్రం రాసుకోండి. నేను ఇంత చెప్పినా ఇంత అరుస్తున్నా అంటే నా బాధ అర్థం చేసుకోండి. మీ ఫ్రెండ్స్ బాధల్లో ఉన్నారా? అందరినీ ఈ సినిమాకి తీసుకెళ్ళండి. మనం మందు వేసినప్పుడు స్టఫ్ ఎంత ముఖ్యమో, మనం ఈ సినిమా చూసినప్పుడు ఫ్రెండ్స్ అంత ముఖ్యం. సో మీ ఫ్రెండ్స్ అందరితో ఈ సినిమాకి వెళ్ళండి. నేను ఎంత చెప్పినా మీరు సినిమాకి వెళ్ళకపోతే ఇంకా గెట్ హెల్ అండ్ హెవెన్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.